యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కులనపాక శ్రీ శ్రీ సోమేశ్వర ఆలయంలో రేణుకాచార్య జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కులనపాక లోపల నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ మన వీరసేవ సమాజ పెద్దలను అందరిని పిలిచే వాళ్ళము. ఈసారి కరోనా వలన చాలా మట్టుకు ఎవరు కూడా రాకుండా కూడా ఒక 50% వరకు పంచాక్షర మనోపమాన్ పంచసూత్ర కృతో వందే పంచాచార్యాన్ జగద్గురు త్రైలోక్య సంపద లేఖ్య సముల్లేఖన విత్తే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మనే నమ. ప్రభ్రమద భగవత్పాద రేణుకాచార్య నవరదయ మందిరమందు స్మరించుకొని ఈరోజు మరి కొల్లిపాక క్షేత్రంలో మన ధర్మసభలు విచ్చేసినటువంటి అందరూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి పిచ్చుకుందా నుండి మరి కొల్లిపాక క్షేత్రానికి నడుచుకుంటూ వచ్చినటువంటి పాదయాత్రికులు, భజనకారులు, కీర్తనకారులు, ప్రవచనకారులు, మరి అదే ప్రకారంగా ప్రతి గ్రామం అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెరాల్సినటువంటి అవసరం ఉన్నారు. అదే ప్రకారంగా మరి మన క్షేత్రం ఏది అనేటువంటిది అంటే కొల్లిపాక క్షేత్రం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం సంవత్సరంలో ఒక్కసారి మరి రేణుకాచార్య జయంతి సందర్భంగా కూడా ఇక్కడ వచ్చి మరి దర్శనాలు కూడా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఈరోజు కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, మరి అదే ప్రకారంగా తెలంగాణ నుండి, ఆంధ్ర నుంచి మరి వేలాది మంది భక్తులు వచ్చారు. కరోనా మూలంగా ఎవరు అన్ని గుడిలు మూసిన్నాయనేటువంటి అన్నా కూడా లెక్క చేయకుండా మరి భగవత్పాద రేణుకాచార్య వారి యొక్క దర్శనానికి మరి వేలాది మందికి వచ్చి ఈరోజు మహాపాదయాత్ర భవ్య దివ్యమైనటువంటి ఉండాలి. ధర్మ జీవితం శివమయం కావాలి. మన శరీరం అంటే ప్రతి ఒక్కరు కూడా గురువు అంటే భవరోగమే. గురువు భవరోగ వైద్యుడు అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భగవత్పాద జగద్గురు వారి యొక్క రేణుకాచార్య యొక్క జయంతి రోజు మరి ఈరోజు సాయంకాలం మరి రథోత్సవం ఉంటుంది. లక్ష దీపారాధన ఉంటుంది ఈ సంవత్సరము. అది లక్ష దీపారాధన కిందనే పెట్టాం, లేకుంటే అన్ని లక్ష దీపారాధన పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తుంది. నిజంగా ఈ కార్యక్రమం చేపట్టిన విచ్చుకుంద స్వామి గారు కానీ మరెవరైనా కానివ్వండి, ఈరోజు సమాజానికి ఎంతో అవసరమైన విషయం ఇది. ఈరోజు హిందూ సమాజానికి ఒక మార్గదర్శనం దిక్సూచి చేస్తుందని అనుకుంటున్న వీరసేవ సమాజం, ఈ వీరసేవ సమాజాలు, జంగమ సమాజాలు ఎన్ని సమాజాలు చేసినప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమం చాలా తక్కువ. ఈరోజు హిందూ సమాజంలో హిందూ ధర్మం పట్ల హిందూ అద్భుతమైన వీరసేవ సమాజం, వీరసేవ ధర్మాన్ని ఉన్నాయి. ఈరోజు ఇట్లా మన గురూజీలు, స్వామీజీలు మన పీఠాధిపతులు ఉండబట్టి ఈరోజు ఇంకా ఈ కాస్తైన ఈ వీరసేవ ధర్మానికి మనం ఈ ప్రాచుర్యం ఉందండి. కానీ మన ప్రతి వీరశైవ బంధువు కూడా ఈరోజు కంకణం కట్టుకొని వీరశైవ ధర్మాన్ని గురించి